అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన్ సార్. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా మోకాళ్ళ నొప్పుల సమస్య ఎందుకు వస్తుంది, అది వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆ ఇబ్బందులు ఎదురైనప్పుడు మీకై మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి క్షేమదాయకమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి చక్కటి చికిత్సా విధానాలు ఏంటి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతుంది. దీనికి తయారు చేసుకునేందుకు కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండు. మొట్టమొదటిది త్రికటు చూర్ణం. ఈ త్రికటు చూర్ణం అనేటువంటి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో సంవత్సరం అంతా కూడా మనకి దొరుకుతుంది అనమాట. అంటే పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి ఈ మూడు పదార్థాలను కలిపి తయారు చేసి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రికటు చూర్ణం అంటారనమాట. ఈ యొక్క త్రికటు చూర్ణం అనే పేరుతో దొరికేటువంటి ఈ యొక్క ఔషధం తెచ్చుకొని 100 గ్రాములు తీసుకోవాలి. ఇందులో దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు కలిపేసేయాలి. అంటే త్రికటు చూర్ణం 100 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం, దాల్చిన చెక్క మందపాటి దాల్చిన చెక్క మంచి దాల్చిన చెక్క తీసి దంచేసేసి పౌడర్ తయారు చేసేసి జల్లించేసేసి 10 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం కలిపేసేయాలి. ఇంతే బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, అంటే 10 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత మరొకసారి సేవించాలి. ఎలాగంటే ఒక 50 ml గోరువెచ్చనీళ్ళు తీసుకోవాలి. 50 ml గోరువెచ్చనీళ్ళలో 2 గ్రాములు ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం కలిపేసేయాలి. ఆ విధంగా కలిపినటువంటి ఆ యొక్క ఔషధాన్ని మనం కడుపులోకి సేవించాలన్నమాట. ఈ విధంగా ఉదయం ఒకసారి 2 గ్రాములు సేవించాలి, రాత్రిపూట కూడా 2 గ్రాములు సేవించాలి. 50 ml గోరువెచ్చనీళ్ళలో 2 గ్రాములు, పూటకు ఉదయం 2 గ్రాములు, రాత్రి 2 గ్రాములు. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల చాలా సమర్థవంతంగా, త్వరగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే ఇందులో ఔషధ గుణాలన్నీ కూడా ఈ మోకాళ్ళ నొప్పులపై పనిచేసి మోకాళ్ళ నొప్పులు క్షేమదాయకంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి పరిస్థితులనే ఆ యొక్క నొప్పులు తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధాలు సదా మనల్ని చేస్తాయి అన్నమాట. అట్లే ఈ త్రికట చూర్ణంలో ఉన్నటువంటి పిప్పళ్ళలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, పిప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం లేదా పైపరిన్ అనేటువంటి రసాయన పదార్థం, శొంఠిలో ఉన్నటువంటి జింజరాల్, షాగోల్ అనేటువంటి రసాయన పదార్థం, మిరియాలు ఉన్నటువంటి పిప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు, మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తి, అంటే TNF ఆల్ఫా, సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తి అక్కడ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా జరగడం వల్లనే నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. కాబట్టి ఆ యొక్క పదార్థాల ఉత్పత్తిని తగ్గించేందుకు, అట్లే ఆ యొక్క పదార్థాల యొక్క శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా ఇందులో ఇక్కడ చూర్ణంలో ఉన్నటువంటి ఈ మూడు పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా దాల్చిన చక్కెరలో ఉన్నటువంటి ఈ పాలిఫినాల్స్, సిసమిక్ యాసిడ్, సినిమాల్డిహైడ్ ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా దాల్చిన చెక్క చాలా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. అంటే ఈ యాంటీ ఆక్సిడెంట్ అంటే దేహంలో కణజాలాలు, కణాలు అనారోగ్యానికి గురి కాకుండా సదా కాపాడే శక్తి ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి సర్వసాధారణంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అనమాట. మరి ఈ దాల్చిన చెక్క యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇంతకు ముందే నేను చెప్పినట్లు ఇందులో ఈ యొక్క రసాయన పదార్థాలన్నీ కూడా ఈ నొప్పి తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు. ఉదాహరణకి మోకాళ్ళ నొప్పుల సమస్య ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది స్థూలకాయలు ఉంటారు, అదేవిధంగా చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటారు, అట్లే వివిధ రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి అందరికి కూడా ఇందులో ఈ యొక్క త్రికట చూర్ణము, దాల్చిన చెక్క ప్రత్యక్షంగా పరోక్షంగా సైడ్ బెనిఫిట్స్ ఇస్తుంది. కాబట్టి క్షేమదాయకంగా అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధం. దీనికి తోడు పైపుత మందుగా కావాలంటే మహా విషగర్భ తైలం అనేటువంటి ఔషధం ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. మహా విషగర్భ తైలం, ఈ తైలాన్ని తెచ్చుకొని సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు, సమస్య కొద్దిగా ఉంటే రోజు 1 సారి తైలాన్ని పైపూత మందుగా లేపనం చేసి సున్నితంగా మర్దన కూడా అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు. చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాలని ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల